నాయకుడు చనిపోయిన తర్వాత నాయకుడి గురించి మాట్లాడకండి. ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు రక్షించుకోలేని వాళ్ళు చనిపోయిన తర్వాత మాట్లాడితే ప్రయోజనం ఏంటండి? మీరు ఆలోచించండి. అందుకని అన్ని రకాలుగా అన్ని పద్ధతుల్లో నేను మొన్న మాట్లాడుతా ఒకటి చెప్పా, వైసీపీ మీరు కేవలం కమ్మవారి సమాజాన్నే మీరు దాడి చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ ఏదో కులానికి చెందాలి కదా, ఒక మతానికో కులానికో చెందాలి, మాకు చాయిస్ లేదు. మీరు కక్ష కట్టేసి కశ్మీర్లో కశ్మీర్ పండిట్లను తరివేసినట్టుగా ఒక జాతిని ఆంధ్రప్రదేశ్ని తరివేద్దామంటే తప్పు కదా? అలా చెయ్యొచ్చా? మానవత్వం అది, అలా కుదురుద్దా? ఆలోచించాలి కదా. అలాంటి దాడులకి బాధితులకు కూడా మేము అండగా ఉంటాం. నేను మీకు మాటిస్తున్నాను. అలాగే వైసీపీకి నేను మీకు ఈ రోజున మిమ్మల్ని మీరు మమ్మల్ని యుద్ధానికి రమ్మని పిలిచారు. నేను అడగలా. మీరు నన్ను కవ్వించారు, మీరు నన్ను పిలిచారు, మీరు మా వాళ్ళ మీద కర్రలతోటి మేకులు గుచ్చి మా వాళ్ళని తలకాయలు పాల్గొట్టారు. మీరు మా ఆడబిడ్డల ఒంటి మీద చెయ్యేశారు. మీరు మా నాయకుల మీద, మా మధుసూదన్ రెడ్డి గారు నాయకుల మీద మీరు అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు దళితుల మీదే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. ఇక మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించేయాల్సిన సమయం అయితే ఆసన్నం అయిపోయింది. మీరు వైసీపీ నాయకత్వానికి నేను సవాల్ విసురుతున్నా, రండి. మీరు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఛాలెంజ్ విసురుతున్నా మీకు, చేసుకోండి. దమ్ముతో మాట్లాడుతున్నా. సినిమాలు ఆపుతారా? ఆపు ఆపు చెప్తాను.